टेंशन पड़ता डॉक्टर बाबू मौनित गुरी अंत चपिंद विनी एला निर्णय तस्को अर्थं काक कंगार पड़पया अंत मुझे अंजी वस्ताड़ चूस्ते तीर वे वे अंजी नमले का पक्न चेसको चपा कड़पकी नाकु एटुवंटि संबंधं लेदनि रुजुवु चेसुकोवडानिकि अंजी साक्ष्यं पनिकिरादु मीरु मोनितु निज स्वरूपं तेलुसुकुंटारनि अंजिनि तीसुकेल्लि मोनितु ముందు పడేస్తారని నేను పంపిస్తే మీరు పెళ్లి ఆగిపోవడం గురించి మాట్లాడతారేంటి డాక్టర్ బాబు మోనిత అసలు రంగు బయటపడితే అది ఆటోమేటిక్గా జైలుకెళ్తుంది కదా కనీసం అంజిని తీసుకెళ్లి రోష్ని మేడం ముందు నిలబెట్టి జరిగింది చెప్పించినా అబడి పెళ్లి ఆపేస్తుంది నేను ఈ పెళ్లి తప్పించుకోవడానికి అంజి చేతి ఇవన్నీ చెప్పిస్తానని అనుకుంటే ఎప్పుడు పదేళ్ల క్రితం జరిగిన దాన్ని నువ్వు రుజువు చేయగలవా సాక్ష్యం తేగలవా అని అడిగితే అర్థమైంది మీరు సాక్ష్యం ఉంటేనే తప్ప ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరన్నమాట నేను కాదు ఆ ఏసిపి రోష్ని తీసుకోదు కొట్టి పడేస్తుంది తేలిక దేని నమ్మదు ఆవిడే కాదు మీరు నమ్మే సాక్ష్యం నా దగ్గర ఉంది దీపమ్మ అని భజన చేస్తావుగా దీపమ్మ కోసం చచ్చిపో ఎవర్ని ఎలా ఎప్పుడు అట్టు తప్పించాలో నాకు బాగా తెలుసు హిమని నీతో ఎలా అయితే చంపించానో నిన్ను అలా చంపిస్తా హిమని నీతో ఎలా అయితే చంపించానో నిన్ను అలా చంపిస్తా నా కార్తీకి ఏమీ కాకుండా ఆ హిమ మాత్రమే చచ్చేడా యాక్సిడెంట్ చేసాం అదొక్కటే నువ్వు చేసిన ఫేవర్ నాకు ఇప్పుడు రోష్ని మేడం నమ్ముతారా ఈ సాక్ష్యం చాలా మారి నడిపిన వాడే అంజి ఆ అంజిని డ్రైవర్ గా పంపించిందే మోనిత మోనితే హిమని చంపించింది ఇప్పుడేమంటారు డాక్టర్ బాబు కాళ్ళు నేను అంజి రావాలని కోరుకుంది ఎందుకే వాడి మాటలు ఎలాగూ నమ్మలేదు కనీసం మోనిత మాటలైనా నమ్ముతారా కళ్ళారా చూశారు కదా దానికి కావాల్సింది దక్కించుకోవడం కోసం మీరు ప్రేమించిన హిమనే చంపించింది పెళ్లి చేసుకున్న నామైతేనే అనుమానం పెంచింది నేను మనం కలవకుండా చేసింది పదేళ్ల తర్వాత మీరు నిజం తెలుసుకొని నాతో కలిసిపోయారని తెలియగానే కడుపు నాటకంతో మళ్ళీ విడదీయాలని ప్రయత్నిస్తుంది ఇన్ని చేసి కూడా మిమ్మల్ని శాసిస్తుంది పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది లక్ష్మి మేడంకి చూపిస్తే చాలు మోనితని మీరు నేను ఏమీ చేయక్కర్లేదు అంత ఆవిడ చూసుకుంటుంది ఇక మోనిత గురించి పెళ్లి గురించి టెన్షన్ పడకండి మంచినీళ్ళు తీసుకొస్తాను ముట్టేసి చెప్తున్నాను నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నువ్వే డాక్టర్ బాబు డాక్టర్ బాబు ఏంటమ్మా మీ నాన్న ఇప్పుడే కార్లో వెళ్ళాడమ్మా వెళ్ళండి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్తున్నారు బయటికి రాగానే ఫోన్ వచ్చింది బా మన డాక్టర్ భారతి లేదు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిందంట చూడటానికి వెళ్తున్నాను అవునా అక్కడికేనా నిజం చెప్పండి డాక్టర్ బాబు నిజమే దీపా పిల్లలు వచ్చారా సరే మీరు ఫోన్ చేయండి నేను ఒక గంటలో వచ్చేస్తాను తొందరగా రండి వస్తాను పోయారని అబద్ధం చెప్పాను దీపా కానీ నేను వెళ్ళేది చనిపోయిన వాళ్ళని చూడటానికి కాదు మోనితను చంపడానికి వెళ్తున్నాను అది చెప్తే నువ్వు కంగారు పడతావు అని చెప్పలేదు అమ్మా వట్టిస్తావా మోనిత తాలూకు వీడియోలో అన్ని భయంకరమైన నిజాలు తెలిసిన తర్వాత కూడా ఈయన భారతి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోయారని వెళ్ళారే వెంటనే రోష్ని గారి దగ్గరకు కూడా వెళ్ళాలి కదా వీడియో చూపించి మోనితని అరెస్ట్ చేయించాలి కదా ఉదయం 11:30 గంటలకి చూడవే నీ బతికేమైపోతుందో కుక్కలు చింపిన విస్తరి కాకపోతే నా పేరు దీపే కాదు వచ్చావా కార్తీక్ అనుకుంటూనే ఉన్నాను వస్తాడు నారాజు ఈరోజు
అని పాడుకుంటూనే ఉన్నాను. ఎంత మంచివాడివి కార్తీక్, నా ప్రేమ, నా తపన, నా ఆశ అన్నీ అర్థం చేసుకుని నా కోసం వచ్చావా? నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రిగా వచ్చావు కదూ. నోరు ముయ్యవే. ఏంటబ్బా అప్పుడే పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నా? ఎవరే నాకు పెళ్ళాం, నా పెళ్ళాం పేరు దీప. చచ్చేదాకా తనే నా పెళ్ళాం. నీలాంటి మోసగత్తలు 1000 మంది వచ్చినా నా కాలి కోటితో సమానం. ఆపు కార్తిక్, ఇలా మాట్లాడడం నీకు కరెక్ట్ కాదు. దీప నీకు భార్య, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే కార్తీక్. నన్ను నువ్వు పెళ్లి చేసుకోవటమే ఈ సమస్యకి పరిష్కారం. నీకు ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఈ సమస్యకి పరిష్కారంతోనే వచ్చాను, కానీ ఈ సమస్యకి పరిష్కారం పెళ్లి కాదు, నీ చావు. నీ చావు ఎవరిది? నాదా? నేనెలా చూస్తాను? ఎందుకు చేస్తాను? ఎప్పుడు చేస్తాను? ఇప్పుడే, నా చేతుల్లోనే. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? కేవలం నన్ను ప్రేమించినందుకు, కేవలం నేను ప్రేమించినందుకు అమ్మాయికి రాలైన హేమని దారుణంగా చంపించేశావు చూడు. అందుకు నిన్ను చంపాలని వచ్చాను.